ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె చేపట్టి నెల రోజులు దాటుతున్న నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే అంగన్వాడీలు చేపట్టిన సమ్మెపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో సమ్మె విరమించుకొని విధులకు హాజరవుతున్నారని, మిగిలిన వారందరూ సమ్మె విరమించి యథావిధిగా విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు కోరిన అనేక డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందన్న మంత్రి బొత్స రాజకీయ శక్తుల చేతుల్లో ఆట బొమ్మలుగా మారొద్దని అంగన్వాడీలను కోరారు. అనేక రకాలుగా మేము పోరాడినా గానీ 2 సార్లు చర్చలకు పిలిచి విఫలం చేశారు. అయినా కానీ మా వాళ్ళు యూనియన్ వాళ్ళు వెనక్కి తగ్గకుండా పోరాడడం వల్ల చర్చలకి పిలిచి ఉన్న డిమాండ్లనే నెరవేర్చడం జరిగింది. ఇది మా యూనియన్ గొప్పతనం అనుకోవాలి. ఇప్పటికైతే మాట ఇచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉన్నాము. ఈ రోజు వరకు అయితే అంగన్వాడీ వర్కర్లు తన డిమాండ్ల మీద డిసెంబర్ 12 నుండి సమ్మెలో కూర్చున్నాము. ఈ డిసెంబర్ 12 నుండి సమ్మెలో కూర్చోడం కారణం, ముందు నుండే డిసెంబర్ 8 నుండే మేము సమ్మె నోటీసులు ఇచ్చి రాజకీయ నాయకులకి అధికారులకి అందరికీ కూడా సమ్మె నోటీసులు, వార్డు మెంబర్ల వరకు కూడా సమ్మె నోటీసులు. అంగన్వాడీలకు సంబంధించి సమ్మె 12 నుంచి సమ్మెలో దిగడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 104,000 మంది అంగన్వాడీలు ఆయలు మొత్తం కలిపి సమ్మెలో కూర్చోవడం జరిగింది. మొత్తం 3 యూనియన్లు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కూర్చోవడం జరిగింది. సుమారు 42 రోజులు సమ్మె కూర్చోవడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం స్పందించకపోవటం, అదేవిధంగా అమర నిరాదీక్ష రాష్ట్ర నాయకత్వం మొత్తం 15 మంది అమర నిరాదీక్ష కూర్చోవటం వల్ల ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఏదైతే మేము పెట్టినటువంటి ప్రధానమైన డిమాండ్లు మొత్తం 10 డిమాండ్లు బాగా ఇబ్బందులు పెట్టడం వల్ల అంగన్వాడీలు కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వంగా దిగి రావడం మంచిదైంది అనేది మేము సానుకూలంగా స్పందిస్తున్నాం. ఒకటి 12 నుండి నిన్న ఈ రోజు వరకు నిన్నటి వరకు సమ్మెలో ఉన్నామండి. ప్రభుత్వం వచ్చిన 4.5 సంవత్సరాల నుండి మేము దపదపాలుగా విజయవాడ గాని ఐటీడీఎల్ ముందు గాని మా సమస్యలు చెప్పుకుంటూ జిల్లా స్థాయి అధికారులకు మా యూనియన్ నాయకత్వము వినతి పత్రాలు ఇవ్వటము, ఎప్పటికప్పుడు చూస్తాము చేస్తాము అంటాం గాని, అలాగే ఇప్పుడు ప్రభుత్వము నిన్న చర్చల్లో కొన్ని డిమాండ్స్ ఇస్తాము అనేసి మా నాయకత్వంతో చర్చలు జరిపారు సానుకూలంగా. అయితే జీతాలు మాత్రం 7 జూలైలో పెంచుతామనేసి అన్నారు. ఇప్పుడు ఒప్పుకున్న వాటికన్నా రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ అంగన్వాడి ప్రమోషన్ కానీ ఇవి వీటికన్నిటికి మాకు జీవో ఇచ్చి అలాగే భవిష్యత్తులో 7 జూలైలో పెంచేదానికి కూడా మేము పెంచుతామనేసి మాకు జీవో ఇస్తే మాకు సంతోషం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలకి మేము కొంతవరకు సంతృప్తి పడుతూ మేము వాళ్ళు త్వరగా జీవో విడుదల చేస్తారని ఆశిస్తూ మా సమ్మెని విరమిస్తుంది. 12 నుండి నిండా